ఇవాళ మన అందరి ఫేవరెట్ అయిన నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ గెట్ టు ద వీడియో. సో దీనికోసం నేను ఫస్ట్ ఒక 1 కేజీ ఆఫ్ నాటుకోని తీసుకొని అందులో ఉప్పు, కారం అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఆనియన్స్ అండ్ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా వేసి బాగా వేయించుకోవాలి. అవి ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా వేగనివ్వాలి. ఆల్రెడీ 2 స్పూన్స్ వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా ఇది వేగిన తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో వేసి దాన్ని కూడా బాగా కలపాలి. ఆయిల్ అండ్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిసేంత వరకు తిప్పుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు అందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇందులో ఉప్పు, కారం అవన్నీ ఆల్రెడీ ముందే యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకేం వేయక్కర్లేదండి. ఇలా వాటర్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుని తర్వాత కుక్కర్ పెట్టేసుకుని ఒక 2 to 3 విజిల్స్ వరకు 3 విజిల్స్ అయిన తర్వాత ఒకసారి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చెక్ చేసుకుంటే ముక్క ఉడికిపోతే సరిపోతుంది, లేదంటే మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయండి. సో 3 విజిల్స్కి ఈ నాటుకోడి మాకు ఉడికిపోయింది. తర్వాత 1 స్పూన్ గసగసాలు అండ్ అలాగే 4 బాదం అండ్ అలాగే 4 జీడిపప్పులు కలిపిన పేస్ట్ అనేది యాడ్ చేస్తామండి. ఇలా ఇది ఇలా యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినా పర్వాలేదండి, మనకి టేస్ట్ అయితే కొంచెం మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. బట్ మీ దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేకపోతే ఇది స్కిప్ చేసి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు అండ్ కారం అవన్నీ చెక్ చేసేసుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది, సో ఆ ఉప్పు అనేది యాడ్ చేస్తాము. ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉప్పు అయిన తర్వాత మసాలా కూడా, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఆ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి మనం ఇలా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.